హాయ్, ఆమ్ ప్రకాష్. ఇక్కడ హైదరాబాద్లోని కళాకృతి గ్యాలరీలో ఇక్కడ శివశక్తి స్వరూపాలతో చేసిన పెయింటింగ్స్ ఇక్కడ రాయణ గిరిధర్ గౌడ్ గారు అని ఇక్కడ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ చేస్తున్నారు. సో ఇక్కడ చాలా రకాల పెయింటింగ్స్ ఉన్నాయి. వాటిలో దశావతారాల రూపాలతోనే ఉన్న దేవుళ్ళు, ఇంకా శక్తి స్వరూపాలు, శివుడి తాండవాలు, ఇంకా మిగతా రకాల పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. వాటి వివరాలు ఒకసారి కనుక్కుందాం. ఎస్, నా పేరు రాయణ గిరిధర్ గౌడ్. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గరువుపాలెం గ్రామం, వడ్లమడికూరు గ్రామంలో నేను ఉన్నాను. ఐ స్టడీడ్ ఇన్ బరోడా. సో బ్యాచిలర్ డిగ్రీ మైసూర్లో చేసిన తర్వాత బరోడా వెళ్ళాను. ఆ తర్వాత 1996 తర్వాత నా మినియేచర్ పెయింటింగ్ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట. ముఖ్యంగా విజయ్ హాగరగుండిగి అనే ఒక ఆర్టిస్ట్ వర్క్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. గుల్బర్గాలో ఉండే ఆర్టిస్ట్ సురపుర అనే ఒక స్టైల్ ఆఫ్ వర్క్ని అతను కంటిన్యూ చేస్తూ సుమారు ఒక 2 దశాబ్దాల నుంచి చేసిన వర్క్స్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుని, మినేచర్ పెయింటింగ్ ఒక మన జాతి యొక్క సంపద, గతాన్ని మనం మరలా ఒకసారి తిరగేసి వాటిని మళ్ళీ పునర్జీవనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందనే దృష్టితో పాత టెక్నిక్ని, ఆ సబ్జెక్టివిటీని కూడా నేను మరలా దాన్ని రివైవ్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. దానిలో భాగంగానే చాలా రకాల సబ్జెక్ట్స్ చేస్తూ వెళ్ళాను. 96 నుండి 2000 వరకు చేసిన వర్క్స్ అయితే, 2000 తర్వాత నా పరిచయం జగదీష్ మిత్తల్ గారి, పద్మశ్రీ జగదీష్ మిత్తల్ ఈజ్ ఆర్ట్ కన్వైజర్, ఆర్ట్ హిస్టారియన్, ఏ గ్రేట్ స్కాలర్ టువర్డ్స్ ద స్పెషల్లీ ద ఇండియన్ ఆర్ట్. వారి వర్క్స్, వారికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న తర్వాత నా పెయింటింగ్లో చాలా మార్పులు వచ్చాయి. దానిలో భాగంగానే అష్టవిధ నాయకులు, ఋతువులు, ఋతువర్ణనం, ముఖ్యంగా పోతనామాతి మహాభాగవతుని ఋతువర్ణనం, హేమంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శిశిర ఋతువు, శరద్ ఋతువు, ఇలా చాలా వర్క్స్ వేరియేషన్గా చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రాయింగ్స్ అనే దాంతో నేను నా కెరీర్ బిగిన్ అయింది. వాటిలో విష్ణు ధర్మోత్తర పురాణం అనే ఒక కన్నడ స్క్రిప్ట్ని ఆధారం చేసుకుని చాలా ఐకనోగ్రాఫ్స్ బేస్ అయిన కొన్ని వర్క్స్ని నేను డ్రాయింగ్స్కి చేశాను. ఆ డ్రాయింగ్స్ ఫర్దర్గా నేను పెయింటింగ్లో దాన్ని రిప్రజెంట్ చేయడానికి నాకు హెల్ప్ అయినాయి. సేమ్ టైం నా సబ్జెక్ట్ కూడా చాలా మిథాలజీతో చాలా కనెక్ట్ అయింది. కారణం ఏంటంటే, మా నాన్నగారు గ్రేడ్ 1 తెలుగు పండిట్, ఆయన ప్రక్కన కూర్చొని కావ్యాలు చదవటం, పురాణం చదవటం నాకు అది నాకు స్ఫూర్తినిచ్చింది. ఆ కెరీర్ అలా బిగిన్ అయింది. చాలా దేవీ దేవతా విగ్రహాల గురించి అనలైజ్ చేయడం, వాటిలో భాగంగానే ప్రస్తుతం చేసిన చాలా ఒక దశావతార సిరీస్ ఒకటి చేశాను, కృష్ణలీలా అనే ఒక సిరీస్ చేశాను, విశ్వరూప సందర్శనం కూడా చేశాను. చేస్తూ ఉండగా 2010 నాకు కలిగిన ఒక ఇన్స్పిరేషన్ బట్టి శివశక్తి అనే పేరుతో ఇది చేసిన వర్క్స్ సుమారు 10-12 పట్టింది. వీటిలో ముఖ్యంగా మినేచర్ పెయింటింగ్లో పాత టెక్నిక్ని ఆ రోజుల్లో తీసుకున్న మీడియా మెటీరియల్ యొక్క ఆధారంగా అన్నీ న్యాచురల్ మెటీరియల్, న్యాచురల్ సర్ఫేస్, హ్యాండ్మేడ్ పేపర్స్ ఉపయోగించుకుని చేసిన వర్క్స్లో సుమారు ఇక్కడ 32 వర్క్స్ నేను ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. దాంతోపాటు దశావతారాలు కూడా ఒక 10 వర్క్స్ ఉన్నాయి. టోటల్గా చెప్తే శివశక్తి అనే ఒక ఇన్స్పిరేషన్, శంకరాచార్య సౌందర్యలహరి నుండి మొదటి శ్లోకం శివశక్తి ఆయుక్తో ఇది భవతి శక్త ప్రభావితం అనే దీంతో మొదలైన శివుడు శక్తి కలిసినప్పుడు చైతన్య రూపం, అద్భుతమైన రూపం, దానికి సంబంధించిన ఇతర దేవతలు కూడా అతన్ని ఆరాధించటం, అలాంటి భవ్య రూపాన్ని నేను కూడా నమస్కరిస్తున్నానని చెప్పే ఒక దీన్ని బట్టి శివుడు పార్వతి యొక్క ఒక చైతన్య రూపాలను, సాత్విక రాజసిక తామసిక రూపాలను ఒక యాక్టివ్ ఫామ్స్గా తీసుకుని శివుడిలో ఉన్న ఆనంద తాండవం, సంధ్యాతాండవం, కలికితాండవం, విజయతాండవం, నిశంభిత ఊర్ధ్వతాండవం, ఉమాతాండవం, సంహార తాండవం, ఇలా 7 తాండవాలను కూడా నేను రెండర్ చేయడం జరిగింది.